నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ రాహుల్ గారు. నమస్కారం సార్. నమస్కారం మేడం. సార్, ఇప్పుడు చూసినట్టయితే ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. అండ్ ఇంతకుముందు మీరు చూసినట్టయితే మీరు కర్ణాటక ఎన్నికల అప్పుడు కూడా సర్వే చేయించారు, ఇక్కడ తెలంగాణ ఎన్నికల అప్పుడు కూడా మీరు సర్వే చేశారు. అండ్ ఇప్పుడు ఏపీ ఎలక్షన్స్ సర్వేస్ ఎలా ఏం చెప్తున్నాయి, ఏ పార్టీ గెలవబోతుందని చెప్తుంది? అసలు ఈ సర్వే అనేది ఎలా అంటే ఎలా చూస్తారు, ఎలా సర్వే చేస్తారు, అంటే ఆ సర్వేలో వీళ్ళు గెలుస్తారని ఎలా చెప్పగలుగుతారు సార్? యాక్చువల్లీ ఇట్ విల్ బి టూ అర్లీ టు ప్రిడిక్ట్ ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ రైట్ నౌ. కాకపోతే గోయింగ్ బ్యాక్ టు ద హిస్టరీ, కర్ణాటక చేసినప్పుడు కానీ, కర్ణాటక చేసినప్పుడు నేను చాలా క్లియర్ కట్గా చాలా మీడియా ఛానల్స్లో చెప్పాను, గవర్నమెంట్ చేంజ్ అవుతున్నక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తుందని చెప్పి. తెలంగాణ స్టేట్లో కూడా నేను చాలా మీడియా ఛానల్స్లో కూడా చాలా క్లియర్ కట్గా చెప్పడం జరిగింది, గవర్నమెంట్ ఈసారి చేంజ్ అవుతుందని చెప్పి. అది చాలామంది నమ్మలేదు. అఫ్ కోర్స్ ఆఫ్టర్ ద రిజల్ట్ ద కేమ్ టు నో. సో ఈ సర్వే రిజల్ట్స్ అనేది ప్రీ పోల్ సర్వే, పోస్ట్ పోల్ సర్వేస్ ఉంటాయి, ఎగ్జిట్ పోల్ సర్వేస్ ఉంటాయి, వివిధ రకాల సర్వేస్ ఉంటాయి. ఇంకోటి ఏంటంటే క్వాంటిటీ బేస్డ్ సర్వేస్ ఉంటాయి, క్వాలిటీ సర్వేస్ ఉంటుంది, క్వాంటిటీ సర్వే ఉంటుంది. బేసికల్గా మనం ఈ సర్వే మనం ఎక్కడైతే మనం చేయగలుగుతామో అక్కడ మనకు మనకు తెలిసే నాడే ఎక్కడ తెలుస్తుంది అంటే, ప్రజల మధ్యలో ఉండి సర్వే ఎప్పుడైతే మనం చేయగలుగుతామో మనం ప్రజల నాడి పట్టుకోగలుగుతాం. నాట్ ఇన్ ద ప్లేస్ వేర్ ఏ నలుగురు ఒక కాలేజ్ స్టూడెంట్స్ కూర్చున్న దగ్గరికి వెళ్ళి మనం జనరల్గా వాళ్ళు జనరల్ టాపిక్స్లో పాలిటిక్స్లో ఒక జనరల్ టాపిక్ జనరలైజ్డ్ టాపిక్గా తీసుకొని దాని గురించి మాట్లాడిన సర్వే క్వశ్చనర్ని కనుక మనం బేస్ చేసుకొని దాన్ని సీరియస్గా తీసుకుంటే ఆ క్వశ్చనర్ వర్కౌట్ కాదు. మనం గ్రామాల్లో ఉండే రచ్చబండ దగ్గరికి వెళ్ళి రచ్చబండ దగ్గర ఉండే ప్రజలు ఏం చర్చిస్తున్నారు, అసలు ప్రభుత్వం పైన వాళ్ళు వాళ్ళ ఉందా లేదా, అంటే వాళ్ళు మంచి పథకాలు ఇచ్చారా లేదా, ఎలాంటి రెస్పాండ్ వచ్చింది, పాజిటివ్ వచ్చిందా నెగిటివ్ వచ్చిందా అని చెప్పేసి చూడాలంటారు. అయితే ఇప్పుడు తెలంగాణ తీసుకుందాం మనం. ఇక్కడ చూసినట్టయితే చాలా వరకు ఎమ్మెల్యేలు తెలంగాణ మన బీఆర్ఎస్ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు ఉన్నారు లో, అంటే మీరు అన్నట్టు గ్రామాల్లోకి వెళ్తే అక్కడ మాత్రం కాంగ్రెస్ అభ్యర్థులు ఉన్నారు. సో ఇది ఎట్లా అంటే ఈసారి ఇది ఎలా అసలు సర్వేలు అట్లా ఎలా చేశారు మరి? తెలంగాణ సిచ్యువేషన్లో ఉన్నది ముఖ్యంగా మనం చూసుకుంటే కనుక గ్రౌండ్ లెవెల్లో నిరుద్యోగుల పైన తీవ్రమైన వ్యతిరేకత అయితే సర్వేలో వెళ్ళబడింది. సర్వేలో ప్రతి సర్వేలో క్లియర్ కట్గా నిరుద్యోగులు వ్యతిరేకత చూపించారు. తర్వాత ఈ దళిత బంధు రాని వారు వ్యతిరేకత చూపించారు. తర్వాత ఆసిఫాబాద్ నుంచి ఆదిలాబాద్ దాకా ఏవైతే పోడు భూములు అమలు జరగలేదు దానిపైన వ్యతిరేకత చూపించారు. ఇలాంటి కొన్ని మెయిన్ మెయిన్ ఎజెండాస్ ఉన్నాయి ఏవైతే ఈసారి ఓడిపోవడానికి మనం కనుక చూసుకుంటే. ఇంకోటి మన నిరుద్యోగ బురద ఒకటి, అదొకటి మేజర్ రీజన్ అయింది. సో దెర్ ఆర్ మల్టిపుల్ రీజన్స్. ఓకే, ఇప్పుడు కాంగ్రెస్ 6 గ్యారంటీలతోనే ముందుకు వచ్చింది తెలంగాణలో, మొత్తానికి అయితే ప్రభుత్వం నిలిచింది, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చింది. సో ఇప్పుడు ఈ 6 గ్యారంటీలు చేస్తున్నారంటారా, అంటే ముందు ముందు ప్రజల్లోకి? ఇప్పుడైతే 2 నెలలు అవుతుంది డిసెంబర్ నుంచి, ఇది ఇప్పుడు ఈ మంత్ ఒక 1 అండ్ హాఫ్ మంత్ అయిందనుకోండి, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం నిజంగా ప్రజలలో ఉన్నారంటారా మీ సర్వేల ప్రకారం? సే అండి, ఇప్పుడు మన ముందున్న పెద్ద టాస్క్, మన ముందు అంటే ప్రభుత్వం పైన ఉన్న పెద్ద టాస్క్ ఏంటంటే 500,000 కోట్ల అప్పుల్లో కూడిపోయిన తెలంగాణని ముందు దాని నుంచి బయటికి ఎలా తీసుకురావాలి మొదటి పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే ఆ అప్పుల్ని బయటికి తీసుకొస్తూ వాటి ఇంట్రెస్టులు చెల్లించుతూ వాటితో పాటు అనౌన్స్ చేసిన కొత్త పథకాల్ని అమలు చేయటం ఎలా అనేది ఇప్పుడు ఉన్న ప్రభుత్వంది మేజర్ టాస్క్ అండి. కాబట్టి ఐ థింక్ ఇట్స్ టూ అర్లీ టు టాక్. కనీసం 6 నెలలు టైం ఇద్దాం ప్రభుత్వానికి. 6 నెలల్లో వాళ్ళు తీసుకునే తీవ్రమైన నిర్ణయాలు కానీ వాళ్ళు ఇంకేమన్నా చేస్తారా, లేకపోతే ఇంకా వేరే లోన్స్ తీసుకుంటారా, లేకపోతే ఇంకా వేరేవి ఏమైనా డైవర్షన్స్ చేస్తారా, లేకపోతే ఇంకా సమీక్షలు చేసి
ఎక్కడైతే మనకి సర్ప్లస్ బడ్జెట్ వస్తుందో ఆ సర్ప్లస్ బడ్జెట్ ని దీంట్లో కలుపుతారా? లెట్స్ వెయిట్ అండ్ సీ. సో ఇప్పుడు అలాగని ఇక్కడ కర్ణాటకలో ఎన్నికలు అయిపోయినాయి, తెలంగాణలో ఎన్నికలు. ఇప్పుడు చూసుకున్నట్టయితే ఏపీలో పరిస్థితి ఏంటి, అంటే మీరు చేసిన సర్వేల ప్రకారం ఏపీలో పరిస్థితి ఎలా ఉంది ఇప్పటి వరకు? ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో ఇది కూడా మళ్ళీ నమ్మిన వాళ్ళు నమ్మండి, నమ్మని వాళ్ళు నమ్మకండి, నేను ముందే చెప్తున్నా. ఎందుకంటే నేను చెప్పినప్పుడు చాలా మంది నవ్వుతారు, జోక్స్ వేస్తారు, నన్ను ఇన్సల్ట్ చేస్తారు. ఆ తర్వాత రిజల్ట్ వేరే అవుతుంది. కాబట్టి ఇప్పుడు కూడా నవ్వుకోండి, నమ్మకండి, నేను మాత్రం ఈసారి పందెం వేస్తున్నా. ఆంధ్రప్రదేశ్లో కనుక జనసేన టీడీపీ ప్రభుత్వం రాసుకో, ఇది రెండు కలిపిన ప్రభుత్వం కనుక రాకపోతే, రెండు కలిపిన ప్రభుత్వం కనుక ఈసారి ఫామ్ చేయకపోతే నేను మీసం అనేది పెంచానండి, ఇంకా నా మీసం తీసేస్తా. అంటే ఇప్పుడు టీడీపీ జనసేన కూటమి వస్తుంది అంటున్నారు, ఎట్టి పరిస్థితుల్లో వస్తుంది రాబోయే రోజులు? ఇంకో ఇంట్రెస్టింగ్ థింగ్ మనం ఆంధ్రప్రదేశ్ చూడాల్సిన విషయం ఏంటంటే, విఆర్ సీయింగ్ వన్ సైడ్ ఆఫ్ ద మిర్రర్, మనం టూ సైడ్ ఆఫ్ ద మిర్రర్ కూడా చూడాలి. ఎందుకంటే వెన్ యూఆర్ హ్యావింగ్ జనసేన ఇన్ తెలంగాణ విత్ ద సపోర్ట్ ఆఫ్ బీజేపీ, వై కాంట్ యూ హ్యావ్ జనసేన ఆల్సో ఇన్ ఆంధ్రప్రదేశ్? అంటే ఆల్రెడీ అక్కడ టీడీపీతో కూటమి ఏర్పడింది, అలయన్స్ ఏర్పడింది కదా, మళ్ళీ బీజేపీతో అలయన్స్ అనేది తప్పు అంటారా కాదంటారా? తప్పు, ఇక రాజకీయాల్లో తప్పు కరెక్ట్ ఉండదమ్మా, గెలుపు ఓటములే ఉంటాయి. అంటే కేంద్రంతో బీజేపీతో ఇక్కడ స్టేట్లనేమో ఇప్పుడు అదే. సో దట్స్ వాట్ ఐ థింక్, దట్స్ వాట్ ఐ ఫీలింగ్. దిస్ ఈస్ ద బిగ్గెస్ట్ టాస్క్ ఇప్పుడు మనకు ఉన్నది ఏంటంటే, జనసేన పార్టీ విల్ ప్లే ద మేజర్ రోల్ ఇప్పుడు బీజేపీని కానీ టీడీపీని కానీ టైఅప్ చేయాలి ఈ మూమెంట్లో. అంటే జనసేన వుడ్ బి ద మేజర్ పిల్లర్ ఇన్ బిట్వీన్. అయితే మరి మొన్న జగన్ గారు ఒక సభలో చెప్పారు, తిరుపతిలో జరిగిన ఒక సభలో చెప్పారు, వైసీపీ ఇంకా బీజేపీ అలయన్స్లోనే ఉంది, మేమిద్దరం ఎప్పటికైనా మిత్రబంధంగా కొనసాగుతూనే ఉందామని చెప్పింది. ఇప్పుడు జనసేనతో బీజేపీ ఉందా, లేకపోతే వైసీపీతో బీజేపీ ఉందా, ఎట్లా ఉంది? చెప్తున్నాను కదమ్మా, రాజకీయాల్లో రోజు రోజుకి సిచ్యువేషన్స్ అనేవి మారుతుంటాయి. యాక్టర్సు, ఫ్యాక్టర్స్, వాళ్ళకుండే సిచ్యువేషన్స్, వాళ్ళకుండే ప్రోటోకాల్స్, వాళ్ళకుండే అండర్స్టాండింగ్స్ అనేవి మారుతుంటాయి. లెట్స్ వెయిట్ అండ్ సీ. బట్ వాట్ ఐఎమ్ థింకింగ్ ఇస్ దాట్ మేబీ ఆర్ మే నాట్ బి అలయన్స్ మైట్ హ్యాపెన్. అయితే ఇప్పుడు మీరు చెప్తున్నారు ఏంటంటే టీడీపీ జనసేన వస్తుంది అని చెప్పేసి, ఆల్రెడీ జగన్ గారికి అక్కడ వ్యతిరేకత ఉన్నది కదా, ఇప్పుడు ప్రజలు వ్యతిరేకిస్తున్నారు, పార్టీలో సభ్యులు కూడా వ్యతిరేకించి వేరే పార్టీలోకి వెళ్తున్నారు, మీరు స్పెషల్గా సర్వే చేసి ఇప్పుడు చెప్పేది ఏంది అని నేను అడుగుతున్నా. ఎందుకంటే ఆల్రెడీ ప్రజలే మార్పు కావాలని కోరుకుంటున్నారు కదా, ఇంకా మీరు దీనికన్నా ఇంకా ఏం తెలుసుకున్నారు మీ సర్వేలో? ప్రజలు చెప్పిందే నేను కూడా చెప్తున్నాను కదా, ఇంకా దీనికన్నా ఏం చెప్పంటారు? అంటే ప్రజలు కోరుకుంటున్నారా గ్రామ, ఇప్పుడు మీరు ఇందాక చెప్పారు తెలంగాణలో. నేను మీకు సూటిగా ఒకే ఒక జవాబు చెప్తున్నానమ్మా, గత ఎమ్మెల్సీ ఫలితాలు రాబోయే ఆంధ్రప్రదేశ్ ఫలితాలు అంటే ఏ పార్టీ ప్రభుత్వం ఫాండ్ చేస్తుందో అర్థం చేసుకోండి. సో అంటే ఇప్పుడు ఇక్కడ జరిగింది అక్కడ కూడా జరిగే అవకాశం ఉందంటారు, అంటే గ్రామీణ స్థాయిలో వైసీపీకి పట్టు ఉంది ఇంకా అని చెప్పేసి కూడా వార్తలు వస్తున్నాయి, అందులో వాస్తవం లేదంటారా? సో ఇక్కడ డిఫరెన్సియేషన్ నాకు ఎక్కడ డిఫరెన్సియేషన్ వస్తుంది, వేర్ వి ఆర్ గెటింగ్ ద డిఫరెన్సియేషన్? బటన్ నొక్తే ఇప్పుడు ముఖ్యమంత్రి గారు అంటారు, బటన్ నొక్తే క్వీ 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 అని అంబులెన్స్ వెళ్ళిపోతాయి, బటన్ నొక్కితే అమ్మ అకౌంట్లో పైసలు పడిపోతాయి, బటన్ నొక్కితే తమ్ముడు అకౌంట్లో పైసలు పడిపోతాయి. ఇప్పుడు బటన్ నొక్కారు ఈరోజు ఇక్కడ, నేను విశాఖపట్నంలో ఉన్నాను, రోడ్లో నేను నా ఆఫీస్కి వెళ్తున్నాను, అదే రోజు సీఎం గారు బటన్ నొక్కారు, పైసలు అకౌంట్లో పడ్డాయి, కానీ నా రోడ్ ఇంకా రిపేర్ అవ్వలేదు, నాకు ఏది ఇంపార్టెంట్? సో అభివృద్ధి అనేది జరగలే అంటారు ఆంధ్రా. వెల్ఫేర్ వర్సెస్ డెవలప్మెంట్, ఐఎమ్ టాకింగ్ అబౌట్ వెల్ఫేర్ వర్సెస్ డెవలప్మెంట్. T20 సమ్మిట్ జరిగింది, ఒక MOU ఇప్పియండి, ఒక NOC ఇప్పియండి, MOU జరిగినాయి అని చెప్పారు, అది నామ మాత్రానికే ఉంది, జరగలేదు. ఎంత ఎన్ని ఇండస్ట్రియల్ పార్క్స్ ఓపెన్ అయినాయండి ఆంధ్రప్రదేశ్లో, ఎన్ని ఇండస్ట్రియల్ పార్క్స్ ఓపెన్ అయినాయి ప్రభుత్వం ఫామ్ అయిన తర్వాత? ఇది నేను అడిగే ప్రశ్న కాదు, ప్రతి నిరుద్యోగి అడిగే ప్రశ్న,
ప్రతి నిరుద్యోగి తరఫున నేను అడుగుతున్న ప్రశ్న ఈరోజు, మీరు చెప్పండి ఎన్ని ఇండస్ట్రియల్ పార్క్స్ ఓపెన్ చేశారు? మీరు మీరు G20 పెట్టిన దగ్గరనే కంపెనీస్ ఆర్ గెటింగ్ విత్డ్రా ఫ్రమ్ ద ప్లేస్ వేర్ యూ హ్యావ్ కండక్టెడ్ G20 అంటే ఇక దీనికైనా ధర్మం ఇంకేముంటుందండి పరిస్థితి? ఆంధ్రప్రదేశ్ లిటరల్గా 10 ఏళ్ళు వెనుకకి వెళ్ళినట్టే. ఇంకో విషయం అండి, నేను చాలా క్లియర్ కట్గా చెప్దాం అనుకుంటున్నాను ఆంధ్రప్రదేశ్ విషయంలో. సబ్జెక్ట్ మాట్లాడండి, ఇంటర్వ్యూస్కి వచ్చిన నాయకులు ఎవరైనా సరే, వాళ్ళు ఎంత ఏ స్థాయి వారు కావచ్చు, ఎంత పెద్ద వారు కావచ్చు, ఎవరైనా కావచ్చు, నేనైనా కావచ్చు, మీరైనా కావచ్చు, సబ్జెక్ట్ మాట్లాడండి, ప్రజలకు ఉపయోగపరమైన విషయాలు మాట్లాడండి, యూస్ఫుల్ థింగ్స్ మాట్లాడండి, డెమోక్రసీ మాట్లాడండి, రాష్ట్రంలో ఏం జరుగుతుందో సమస్యల గురించి మాట్లాడండి, పరిష్కారాల గురించి మాట్లాడండి. కానీ నువ్వు రా చూసుకుందాం, నేను రా చూసుకుంటా, తొడగొట్టుకుందాం, ఇవన్నీ ఏంటండి? ఇవన్నీ సినిమా డైలాగులు ఇవన్నీ తగ్గించి కొద్దిగా సబ్జెక్టు పైన ఫోకస్ చేసి రాబోయే రోజుల్లో గవర్నమెంట్ పైన ఫోకస్ చేసి గవర్నమెంట్ చేస్తున్న పనులపైన తీవ్రమైన యాక్షన్ తీసుకుంటే బాగుంటుందని చెప్పి నేను కోరుకుంటున్నాను అండి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి మీరు మా స్టూడియోకి వచ్చినందుకు.